वैएस विवेक हत्य जरिगिन रोजु असलें जरिगिंदो वीडियो रिलीज चेसारु एंपी अविनाश रेड्डी विवेक हत्य जरिगिन वेंटने तनकु समाचारं एप्पुडु वच्चिंदो आ तर्वात तानु अक्कडिकि एप्पुडु चेरुकुन्नानो विवरिंचारु తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు అవినాష్ రెడ్డి. అంతో పాటు ముఖ్యంగా ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైందనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియాల. నాకు శివప్రకాష్ రెడ్డి గారు అరౌండ్ 6:30 నాకు ఫోన్ చేశారు. ఫోన్ నేను అప్పటికే ఐ వాస్ ట్రావెలింగ్ టు జమ్మలమడుగు. జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉన్నది. ఎర్లీ మార్నింగ్ అతన్ని జాయిన్ చేసుకొని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందుల్లో బయలుదేరిన కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు. వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగిన అడిగితే లేదు బావ చనిపోయినాడు నో మోర్ అన్నాడు. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు, డెడ్ బాడీ బాత్రూంలో ఉంది అని చూపించినాడు. అక్కడ బయటకు వచ్చే ముందు ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు మళ్ళీ అడిగినాం, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా కృష్ణారెడ్డి అంటే, ఏం లేవు సార్ అని చెప్పినాడు. బట్ అప్పటికే మేము వెళ్ళక ముందే జరిగింది ఏంటంటే, అదంతా కూడా సిబిఐ రికార్డులో ఉంది, స్టేట్మెంట్స్లో ఉంది, క్లియర్గా ఉంది, నేను చెప్పేది కాదు. మేము వెళ్ళక మునిపే అక్కడ జరిగిన విషయాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మేము వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడున్న పిఏ కృష్ణారెడ్డి, ఆయన వివేకం సార్ అల్లుడితో నరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారు ఇమ్మీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు. నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాడు. లెటర్ను దాచిపెట్టు, ఫోన్ను మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు, నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు, డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసినాడు. రాజశేఖర రెడ్డి ఈ లెటర్ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫోన్ను కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు, సునీతమ్మ ఏం చెప్తుంది, లేదు లేదు ప్రసాద్ చాలా మంచోడు, ప్రసాద్ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టమన్నాం అంటారు. నిజంగా హాస్యాస్పదంగా లేదా? అంటే మీ నాన్నను నమ్మరా? మీ నాన్న చివరిసారి రాసిన లేక చివరిసారి రాసిన మాటలను నమ్మరా? ప్రసాద్ని ఎక్కువ నమ్ముతారు మీరు? ఇది హాస్యాస్పదంగా లేదా వినడానికి? అండ్ సిబిఐ స్టేట్మెంట్స్లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్లో ఒక మాదిరి చెప్తుంది, చాలా డీటెయిల్గా చెప్తుంది, తర్వాత స్టేట్మెంట్లో కవరప్ చేస్తుంది మిస్టేక్స్. కవరప్ చేస్తూ నేను అలా అనలేదు, నేను మర్చిపోయినా, నేను అసలు నాకెవరు ఫోటోలే చూపించలేదు అని చెప్పి మళ్ళీ కవరప్ చేస్తుంది. అంటే సిబిఐ వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే, ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా రెండు మూడు స్టేట్మెంట్స్, ఫర్దర్ స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ కవరప్ చేసుకునే స్వేచ్ఛ కూడా సిబిఐ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, సునీతమ్మ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. సో ఈ రకంగా లెటర్ దాచిపెట్టడం అనేది నా ప్రకారం వెరీ క్లియర్గా లెటర్ ఉన్న విషయం టైమ్లీ ఇంటిమేషన్ పోలీసులకు ఇవ్వకపోవడము, లేకుంటే అక్కడికి వెళ్ళిన నాకు ఇవ్వకపోవడం, నాకు ఆ టైమ్లీ ఇంటిమేషన్ లెటర్ ఉందన్న విషయం ఇవ్వకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద హోల్ కేస్. కానీ కన్వీనియంట్గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ ప్లే చేస్తూ ఉన్నాడు. నన్ను పిలిచిన క్వశ్చనేర్లో కూడా లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంక్లూడింగ్ ఎవిడెన్స్, కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ అ మర్డర్. అటువంటి ఎవిడెన్స్ను దాచిపెడితే దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దోని నేను కాదు కాకపోవచ్చు, బట్ ఇతను మాత్రం, ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం? రాజశేఖర్ను, సునీతను, శివప్రకాష్ రెడ్డి గారిని కాపాడడం కోసం మీరు అంతా చేస్తూ ఉన్నారు. తప్పు కదా మీరు చేసేది. ఇట్ ఈజ్ నథింగ్ బట్
క్రూషియల్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. ఇట్ ఈస్ టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ గురించి ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. పోనీలే, దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, లెటర్ దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, మరి పోలీసులకు మీరే చెప్పిండొచ్చు కదా ఇట్లా మర్డర్ జరిగింది, మా ఇట్లా రాసి చనిపోయినాడు, ఆ లెటరు దాచిపెట్టమని చెప్పినామని మీరే ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా. మీరెందుకు పోలీసులకు ఫోన్ చేయలే? అరౌండ్ 6:30 కట్లా నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత, నేను పోయి చూసిన తర్వాత అరౌండ్ 6:40-6:45 మధ్యలో నేను పోలీసులకు మొదటగా ఫోన్ చేసిన. మీకు డెత్ న్యూస్ ఎప్పుడు తెలుసు? 6:10 తెలుసు. 6:10 రికార్డు ప్రకారం 6:10 మీకు వివేకం సార్ చనిపోయినాడన్న విషయం మీకు స్పష్టంగా తెలిసిన తర్వాత, ఈ మధ్యలో నేను వెళ్ళే లోపలనే లెటర్ ఉందన్న విషయం కూడా తెలిసిన తర్వాత, లెటర్లో ఉన్న కంటెంట్స్ కృష్ణారెడ్డి మీకు చదివి వినిపించిన తర్వాత, అది మర్డర్ అని తెలిసిన తర్వాత, ఇవన్నీ నేను పోకముందే జరిగినవి. అంత స్పష్టంగా చనిపోయినాడని తెలుసు, మర్డర్ అని తెలుసు, లెటరు ఫోను దాచిపెట్టమన్నారు. ఎందుకు మీరు పోలీసులకు చెప్పలేదు? వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ ఇన్ఫార్మింగ్ పోలీస్? వై డిడ్ యూ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? పోనీలే, నన్ను అడిగి పొమ్మన్నారు శివప్రకాష్ రెడ్డి, నాకన్నా చెప్పాలి కదా. నన్ను పొమ్మడమేమో పొమ్మన్నారు మీరు, నాకన్నా అక్కడ లెటర్ ఉన్నింది, ఫోన్ ఉన్నింది, అవన్నీ మేము కృష్ణారెడ్డికి చెప్పి కన్సీల్ చేసినామని చెప్పాలి కదా. చెప్పరు. వెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్, ఇప్పుడు నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పొమ్మన్నట్లు మీరు? నాకెందుకు కనీసం నన్ను పక్కన పెట్టండి, పోలీసులకన్నా కనీసం చెప్పాలి కదా, ఎందుకు చెప్పనట్టు మీరు? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ సైడ్. మీ ఉద్దేశాలు తప్పు, మీ సైడ్ తప్పు ఉంది, కాబట్టే మీరు కావాల్సిగానే ఆ లెటర్ అన్న విషయాన్ని దాచిపెట్టారు, మర్డర్ అన్న విషయాన్ని దాచిపెట్టారు, ఊరికే మమ్మల్ని పొమ్మని చెప్పారు. నేను సిఐ గారికి ఫోన్ చేసి చెప్పింది స్పష్టంగా చెప్తున్నా, సిఏ గారికి ఫోన్ చేసి చెప్పింది, సార్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, చాలా బ్లడ్ ఉంది. నేను చెప్పింది ఇంతే. దిస్ ఈజ్ ఆల్ ఐ సార్. చాలా బ్లడ్ ఉంది. ఎలా చనిపోయినారంటే ఏమో తెలియదు సార్, చాలా రక్తం ఉంది సార్, ఇక్కడ రూమ్ అంతా రక్తం ఉంది, బెడ్రూమ్ బాత్రూంలో కూడా రక్తం ఉంది, తొందరగా రండి. దిస్ ఈజ్ వాట్. ఎస్, ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి వివేక హత్య జరిగిన రోజు అసలు ఏం జరిగింది, తాను ఎప్పుడు అక్కడికి వెళ్ళాడు అనే వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియో సందేశం ద్వారా రిలీజ్ చేశారు. దీనిపై డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రమేష్. రమేష్, మనం చూసాము ఆ వీడియోలో అనేక వివరాలు చెప్తున్నారు అవినాష్ రెడ్డి కూడా. అయితే ఇప్పటి వరకు ఏవైతే అనేక రకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారో, మీడియాతో మాట్లాడుతూ వస్తున్న వాటిలో వాటికి సంబంధించి ఇది కాంట్రడిక్ట్ అవుతోంది, వాటికి భిన్నంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై ఏం చర్చ జరుగుతోంది? ధనలక్ష్మి, మనం చూసినట్లయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి హత్య కేసులో పూర్తి వాస్తవాలు జనానికి తెలియాలి, అందుకోసమే నేను ఈరోజు ఈ యొక్క వీడియోను రిలీజ్ చేస్తున్నానంటూ వైఎస్ అవినాష్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం టెన్టీవీ చేతిలో ఉంది. అయితే ఈ యొక్క వీడియోలో ఆయన పలు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి గారు తన స్వహస్తాలతో రాసినటువంటి లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అంటూ ఆయన అనేక ప్రశ్నల వరుసని కురిపించి వస్తారు. అంటే సునీతారెడ్డి భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఈ లెటర్ విషయం తెలిసినప్పటికీ కూడా ఈ లేఖను ఎందుకు దాచారు, ఈ లేఖను దాచేటువంటి విషయంలో అప్పటి సిబిఐ ఎస్పీ అయినటువంటి రామ్ సింగ్ సైతం సునీతారెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంటే ఈ కేసును కొన్ని అంశాలను తొక్కి పెడుతూ ఏకపక్షంగా కేసు విచారణ చేయడం కోసము, అంతేకాకుండా తనపైన నిందలు ఆరోపణలు గుప్పించడం కోసమే ఇలాంటి పని చేశారనేటువంటి ఆవేదన సైతం అందులో ఆయన వెలుబుచ్చాడు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే డ్రైవర్ ప్రసాద్ నన్ను చంపబోతున్నాడు, ఈ లేఖను అతి కష్టం మీద రాస్తున్నానని చెప్పని కూడా అందులో పేర్కొన్నాడు. అయితే ఇంతటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటు పోలీసులకు కానీ ఇటు వీళ్ళు ఎవరికి కూడా, అంటే వివేకానంద రెడ్డి మృతి చెందిన రోజు సాయంత్రం వరకు దీన్ని దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే కూడా ఆయన చెప్తూ వచ్చాడు. అయితే సిబిఐ సైతం ఈ వేలో ఏదైతే ఈ లేఖ అనేటువంటి అంశం ఉందో, ఈ లేఖ అంశం పైన ఎందుకు విచారణ చేపట్టలేదు, అంటే ఈ యొక్క దీని వెనుక అటు సునీతమ్మ కుటుంబానికి సర్వము తెలుసు, అంటే హత్య జరిగిన తర్వాత ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ప్రదేశాలు పరిస్థితులు అన్నీ తెలుసు, కాబట్టి వాళ్ళు కావాల్సిందికే ఈ అంశాన్ని దాచిపెట్టారు అన్నటువంటిది అందులో ఆయన పేర్కొంటున్నటువంటి అంశం. అంతేకాకుండా తనకు 6:30 సమాచారం అందింది, తాను జమ్మలమణికి వెళ్తున్నటువంటి సమయంలో రాజశేఖర్ రెడ్డే ఫోన్ చేసి బావా నో మోర్ అని చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళానే తప్ప నాకు ముందు ఎటువంటి విషయాలు తెలియవు అన్నటువంటిది తనను అనేటువంటి విషయాన్ని సైతం ఆయన అందులో
పేర్కొంటున్నాడు. అయితే తాను సంఘటనా ప్రదేశానికి చేరుకున్నప్పుడు పిఏ కృష్ణారెడ్డిని కూడా తాను అనేక విషయాలు విచారించిన సమయంలో కూడా పిఏ కృష్ణారెడ్డి కూడా ఈ లెటర్ గురించి కావచ్చు, అదేవిధంగా లోపల జరిగిన సంఘటన గురించి కావచ్చు, సో ఏ విషయాన్ని కూడా తన దృష్టికి తీసుకురాలేదు. అయితే ఎక్కువ సంఖ్యలో అక్కడ రక్తం ఉంది అన్నటువంటి విషయాన్ని మాత్రమే తాను సీఐకి ఫోన్ చేసి చెప్పాను, ఇందులో ఎటువంటి అవాస్తవాలు లేవు, ఇది వాస్తవం అని చెప్పని కూడా ఆయన పేర్కొంటున్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత అక్కడ అధిక మీడియాతో కూడా మాట్లాడారు, అప్పుడు వేరే విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ఇంకొక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సంఘటన జరిగిన తీరు గురించి. సో ఏమనుకోవాలి దీన్నంతా? ధనలక్ష్మి తాను మాత్రం తనకు ఎటువంటి పాపము తెలియదు, ప్రియ కృష్ణారెడ్డి తనను అదేవిధంగా రాజశేఖర రెడ్డి తప్పుదోవ పట్టించారు, వారికే అన్నీ తెలుసు అని చెప్పి ప్రస్తుతం అవినాష్ రెడ్డి అంటున్నాడు. ఆ రోజైతే మాత్రం ఇది హత్య, ఈ హత్య వెనుక ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారు, ఇది కుట్రపూరితంగానే జరిగింది అన్నటువంటి ఆరోపణలు సైతం ఆనాడు చేశారు. అయితే ఇది ఆ రోజు హత్య జరిగిందా లేదా అన్నటువంటి విషయాన్ని ధృవీకరించుకోవడంలో వీరు కాస్త వెనకబడ్డారని చెప్పవచ్చు. అయితే తాను మాత్రం ఈరోజు ఇచ్చినటువంటి వీడియోలో మాత్రం తాను సంఘటన ప్రదేశానికి రూమ్ వరకు మాత్రమే ఎంటర్ అయ్యాను, లోపలికి నేను వెళ్ళలేదు, ఆ డెడ్ బాడీ నేను చూడలేదు, కాబట్టి తనకు వాస్తవాలు తెలియలేదు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ధృవీకరిస్తున్నారు. సో ఇవి రెండు చూసినట్లయితే కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అటు సునీతారెడ్డి తరఫున పలువురు ఖండిస్తూ వస్తున్నారు, అంతేకాకుండా సిబిఐ అధికారులు సైతం తనను ఉద్దేశపూర్వకంగా నిరీక్షిస్తున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఈ యొక్క వీడియోను విడుదల చేశాడా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. అయితే మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా ఈ యొక్క వీడియోలు అన్నింటినీ కూడా రిలీజ్ చేశారు. మనం చూసినట్లయితే నిన్న సాయంత్రం పులివెందులలో అవినాష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు, చిట్ చాట్ చేసే సమయంలో కూడా ఇది ఇటువంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావన తీసుకొచ్చారు. మీడియా ఎందుకు అటువైపు దృష్టి సారించడం లేదు, సంబంధం లేని వ్యక్తుల్ని అమాయకుల్ని ఎందుకు దీనిలో ఎరికించడం కోసం కుట్ర జరుగుతుంది అన్నటువంటి కోణం మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పని కూడా అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. సో ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే ఇందులో తన ప్రమేయం అయితే లేదు అన్న ఆలోచనే ఉన్నట్టు తెలుస్తోంది. సంధ్య రమేష్, ప్రస్తుతం సిబిఐ విచారణ కీలక దశలో ఉంది, మరోపక్క అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి వీడియో సందేశాన్ని రిలీజ్ చేయడం పట్ల ఏం నడుస్తోంది చర్చ అంతా? ధనలక్ష్మి, మనం చూసుకున్నట్లయితే వాస్తవాలు మీడియాకు తెలియాలి, అంతేకాకుండా ప్రజలకు తెలియాలి అన్నటువంటి భావన నాకు ఉంది, మీరు కూడా అటు దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పి నిన్న చెప్పినటువంటి అవినాష్ రెడ్డి ఈరోజు అంటే 24 గంటలు గడవక మునిపే ఆయన ఒక తన సొంతంగా రికార్డ్ చేసినటువంటి ఒక సెల్ఫీ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. అంటే ఇందులో మనం చూసినట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, అదేవిధంగా కొన్ని అంటే తీర్పు కాదు కానీ కొన్ని యొక్క చర్చల్లో ఏమవుతుందంటే సునీతారెడ్డి కుటుంబానికి ఈ యొక్క కేసులో ప్రమేయం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా నిన్న తెలంగాణలో వైఎస్ శర్మిల చేసినటువంటి హాట్ కామెంట్స్కి ఇది కౌంటర్ కామెంట్స్ అయి ఉండొచ్చు అనేటువంటిది ప్రధానంగా కడప ప్రజలు భావిస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే రమేష్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏమైందనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. నాకు శివప్రకాష్ రెడ్డి గారు అరౌండ్ 6:30 నాకు ఫోన్ చేసినారు. నేను అప్పటికే ఐ వాజ్ ట్రావెలింగ్ టు జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఉన్నింది. ఎర్లీ మార్నింగ్ అతన్ని జాయిన్ చేసుకొని అతని దగ్గరే బ్రేక్ఫాస్ట్ కూడా అతని ఆ కార్యక్రమానికి నేను పులివెందులలో బయలుదేరిన కరెక్ట్గా పులివెందుల రింగ్ రోడ్లో ఉన్నప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అర్జెంటుగా బావింటికి వెళ్ళు అన్నాడు, వివేకం బావింటికి వెళ్ళు అన్నాడు. ఎందుకు అంకుల్ అని అడిగిన, అడిగితే లేదు బావ చనిపోయినాడు నో మోర్ అన్నాడు. నేను హుటాహుటిన అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి సార్ ఇట్లా చనిపోయినాడు, డెడ్ బాడీ బాత్రూంలో ఉంది అని చూపించినాడు. అక్కడ బయటకు వచ్చే ముందు ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చే ముందు మళ్ళీ అడిగినాం, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా కృష్ణారెడ్డి అంటే, ఏం లేవు సార్ అని చెప్పినాడు. బట్ అప్పటికే మేము వెళ్ళక ముందే జరిగింది ఏంటంటే, అదంతా కూడా సిబిఐ రికార్డులో ఉంది, స్టేట్మెంట్స్లో ఉంది, క్లియర్గా ఉంది, నేను చెప్పేది కాదు. మేము వెళ్ళక మునిపే అక్కడ జరిగిన విషయాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. మేము వెళ్ళక ముందే అక్కడ వివేకం సార్ రాసినటువంటి ఒక లెటర్ ఉన్నింది, ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. ఆ రెండు కూడా ఉన్న విషయాన్ని అక్కడున్న పిఏ కృష్ణారెడ్డి ఆయన వివేకం సార్ అల్లుడితో నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది.
రాజశేఖర్ గారు ఇమీడియట్గా రెండో ఆలోచన చేయకుండా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తాడు. నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాడు. లెటర్ను దాచిపెట్టు, ఫోన్ను మొబైల్ ఫోన్ను దాచిపెట్టు అని చెప్తాడు. ఆ లెటర్లో వివేకం సార్ ఏమని రాస్తాడు, నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు, డ్రైవర్ని వదిలిపెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి. ఇది వివేకం సారు ఆ లెటర్లో రాసిన చివరి మాటలు. ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసినాడు. రాజశేఖర రెడ్డి ఈ లెటర్ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫోన్ను కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాజ్ ద కీ ఎవిడెన్స్. ఈ లెటర్ని ఎందుకు పక్కన పెట్టినారని అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడు, సునీతమ్మ ఏం చెప్తుంది, లేదు లేదు ప్రసాద్ చాలా మంచోడు, ప్రసాద్ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టమన్నాం అంటారు. నిజంగా హాస్యాస్పదంగా లేదా? అంటే మీ నాన్నను నమ్మరా? మీ నాన్న చివరిసారి రాసిన లేఖ, చివరిసారి రాసిన మాటలను నమ్మరా? ప్రసాద్ని ఎక్కువ నమ్ముతారు మీరు? ఇది హాస్యాస్పదంగా లేదా వినడానికి? అండ్ సిబిఐ స్టేట్మెంట్స్లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్లో ఒక మాదిరి చెప్తుంది, చాలా డీటెయిల్గా చెప్తుంది, తర్వాత స్టేట్మెంట్లో కవరప్ చేస్తుంది మిస్టేక్స్. కవరప్ చేస్తూ నేను అలా అనలేదు, నేను మర్చిపోయినా, నేను అసలు నాకెవరు ఫోటోలే చూపించలేదు అని చెప్పి మళ్ళీ కవరప్ చేస్తుంది. అంటే సిబిఐ వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే, ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా రెండు మూడు స్టేట్మెంట్స్, ఫర్దర్ స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ కవరప్ చేసుకునే స్వేచ్ఛ కూడా సిబిఐ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, సునీతమ్మ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. సో ఈ రకంగా లెటర్ దాచిపెట్టడం అనేది నా ప్రకారం వెరీ క్లియర్గా లెటర్ ఉన్న విషయం టైమ్లీ ఇంటిమేషన్ పోలీసులకు ఇవ్వకపోవడము, లేకుంటే అక్కడికి వెళ్ళిన నాకు ఇవ్వకపోవడం, నాకు ఆ టైమ్లీ ఇంటిమేషన్ లెటర్ ఉందన్న విషయం ఇవ్వకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద హోల్ కేస్. కానీ కన్వీనియంట్గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ ప్లే చేస్తూ ఉన్నాడు. నన్ను పిలిచిన క్వశ్చనేర్లో కూడా లెటర్ ఈజ్ నథింగ్ బట్ కన్క్లూడింగ్ ఎవిడెన్స్, కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ అ మర్డర్. అటువంటి ఎవిడెన్స్ను దాచిపెడితే దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దోని నేను కాదు కాకపోవచ్చు, బట్ ఇతను మాత్రం, ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది. ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం? రాజశేఖర్ను, సునీతను, శివప్రకాష్ రెడ్డి గారిని కాపాడడం కోసం మీరు అంతా చేస్తూ ఉన్నారు. తప్పు కదా మీరు చేసేది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్రూషియల్ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. ఇట్ ఈస్ టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ గురించి ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. పోనీలే, దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, లెటర్ దాచిపెట్టమని నువ్వు చెప్పినావు, మరి పోలీసులకు మీరే చెప్పిండొచ్చు కదా, ఇట్లా మర్డర్ జరిగింది, మా ఇట్లా రాసి చనిపోయినాడు, ఆ లెటరు దాచిపెట్టమని చెప్పినామని మీరే ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా. మీరు ఎందుకు పోలీసులకు ఫోన్ చేయలే? అరౌండ్ 6:30 అట్లా నాకు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత, నేను పోయి చూసిన తర్వాత అరౌండ్ 6:40, 6:45 మధ్యలో నేను పోలీసులకు మొదటగా ఫోన్ చేసిన. మీకు డెత్ న్యూస్ ఎప్పుడు తెలుసు? 6:10 తెలుసు. 6:10 రికార్డు ప్రకారం 6:10 మీకు వివేకం సార్ చనిపోయినాడన్న విషయం మీకు స్పష్టంగా తెలిసిన తర్వాత, ఈ మధ్యలో నేను వెళ్ళే లోపలనే లెటర్ ఉందన్న విషయం కూడా తెలిసిన తర్వాత, లెటర్లో ఉన్న కంటెంట్స్ కృష్ణారెడ్డి మీకు చదివి వినిపించిన తర్వాత, అది మర్డర్ అని తెలిసిన తర్వాత, ఇవన్నీ నేను పోకముందే జరిగినవి. అంత స్పష్టంగా చనిపోయినాడని తెలుసు, మర్డర్ అని తెలుసు, లెటరు ఫోను దాచిపెట్టమన్నారు. ఎందుకు మీరు పోలీసులకు చెప్పలేదు? వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ ఇన్ఫార్మింగ్ పోలీస్? వై డిడ్ యూ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? పోనీలే, నన్ను అడిగి పొమ్మన్నారు శివప్రకాష్ రెడ్డి, నాకన్నా చెప్పాలి కదా. నన్ను పొమ్మడమేమో పొమ్మన్నారు మీరు, నాకన్నా అక్కడ లెటర్ ఉన్నింది, ఫోన్ ఉన్నింది, అవన్నీ మేము కృష్ణారెడ్డికి చెప్పి కన్సీల్ చేసినామని చెప్పాలి కదా. చెప్పరు. వెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్, ఇప్పుడు నన్ను నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఎందుకు పొమ్మన్నట్లు మీరు? నాకెందుకు కనీసం నన్ను పక్కన పెట్టండి, పోలీసులకన్నా కనీసం చెప్పాలి కదా, ఎందుకు చెప్పనట్టు మీరు? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ సైడ్. మీ ఉద్దేశాలు తప్పు, మీ సైడ్ తప్పు ఉంది, కాబట్టే మీరు కావాల్సిగానే ఆ లెటర్ ఉన్న విషయాన్ని దాచిపెట్టారు, మర్డర్ అన్న విషయాన్ని దాచిపెట్టారు, ఊరికే మమ్మల్ని పొమ్మని చెప్పారు. నేను సిఐ గారికి ఫోన్ చేసి చెప్పింది స్పష్టంగా చెప్తున్నా, సిఏ గారికి ఫోన్ చేసి చెప్పింది, సార్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు, చాలా బ్లడ్ ఉంది, నేను చెప్పింది ఇంతే. దిస్ ఈజ్ ఆల్ ఐ సార్, చాలా బ్లడ్ ఉంది,
ఎలా చనిపోయినారంటే ఏమో తెలియదు సార్, చాలా రక్తం ఉంది సార్, ఇక్కడ రూమ్ అంతా రక్తం ఉంది, బెడ్రూమ్ బాత్రూంలో కూడా రక్తం ఉంది, తొందరగా రండి, దిస్ ఈజ్